ఆదిలాబాద్ జిల్లా ఆస్నాపూర్ సోనాపూర్ గిరిజనులపై గోండు కోయలు చేసిన హింసను ఖండిస్తూ ఈరోజు మెదక్ జిల్లా పాపనపేట మండల కేంద్రంలోని బంజారా సేవాలాల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో స్కూళ్లు కాలేజీలు బంద్ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని వారు కోరారు. గొండోలు మా గిరిజన తండాల మీద దాడి చేసినందుకు ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎస్టీ ఐక్యత పిలుపు మేరకు ప్రతి స్కూళ్ళను బంద్ చేపిస్తూ ఇలా మేము నిరసన తెలుపుతున్నాము. ఇంకోటి ఇలా మా లంబాడి సోదరుల మీద, లంబాడి తాండాల మీద, మా లంబాడి మహిళల మీద దాడి చేస్తున్న గొండోళ్లకు వాళ్ళకు గుర్తించి ప్రభుత్వము వాళ్ళకు శిక్షారీత్యంగా వాళ్ళకు శిక్షించాలని మేము మెదక్ జిల్లా నుంచి గిరిజన సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి స్వయం బాపురావు ఇలా చుచ్చులు పెట్టి ఎక్కడ కూర్చున్నాడో స్వయం బాపురావు గారికి ఒకటే వినిపిస్తున్నాము. ఇలా నీకు దమ్ము ధైర్యం లేక ఇలా వెనుకబడ్డ గిరిజనుల మీద నువ్వు చిచ్చులు పెట్టి ఇలా అందరినీ కొట్లాట పెట్టి మా అమాయక ప్రజలతోటి ఆడుకుంటున్నావు స్వయం బాపురావు గారు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీలో కానీ నువ్వు ఎక్కడైనా ఎస్టీ రిజర్వేషన్ కోసం కొట్లాడు, దాన్ని కూడా మేము సపోర్ట్ వస్తాం. కానీ నువ్వు అమాయక ప్రజలతోటి నువ్వు ఆడుకునే నీ పద్ధతి కాదు. మళ్ళా ఇసోటి చిచ్చులు పెట్టి అమాయకులతోటి ఆడుకునే పద్ధతి మానుకోమని మేము మెదక్ నుంచి గిరిజన సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.